సార్ రాజేష్ గారు రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకుంటే విజయసాయిరెడ్డికి సంబంధించి శాంతి అయిన మహిళతో అక్రమ సంబంధం ఉంది ఆయన వల్లనే విజయసాయి రెడ్డి వల్లనే నేను గర్భం గర్భవతిని అయ్యాను మా ఆయన అప్పుడు ఇక్కడ లేడు ఫారెన్లో ఉన్నాడు అని చెప్పి శాంతి అనే మహిళ బహిరంగంగా మాట్లాడుతుంది ఏమంటారు దీని ఇప్పుడు నేను ఇంతకు ఇంతకుముందు మన తివారి గారు ఉన్నారు ఎక్స్ గవర్నర్ అలా సమ్ ఎక్స్ పన్ను కూడా అట్లే చేసిండు అట్లాంటివి ఏమన్నా ఉందంటే డిఎన్ఏ టెస్ట్ ఉంటుంది ఆ దాంట్లో ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్టు బేస్ పెట్టి మనం మాట్లాడచ్చు యాక్చువల్గా యాజ్ ఏ పొలిటికల్ అండ్ సీనియర్ గా ఇలాంటి పవర్ పోయిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తాయా వైసీపీ పవర్ పోయింది ఇవన్నీ పోయినాక బయటకు వస్తాయా డెఫినెట్లీ అండి నేను ఏమంటున్నంటే ఒక రాజ్యంలో చాణక్యుడు ఏం చెప్పిండు రాజ్యంలో రాజ్యాన్ని నిలుపుకోవాలంటే సామవేద దండోపాధ్యాయులు ఉపయోగించాలి చానక్కిన్యుత ఉపయోగించాలి ఇక్కడ ఎవరు ఉపయోగిస్తుందో ఎవరు తీసుకుంటున్నారో తెలియదు కానీ ఇప్పుడు అదొక పర్సనల్ ఇష్యూ సామ దానవేద దండోపాల్యం అదే అంటారు సామవేద దండోపాధ్యాయులు అంటారు యాక్చువల్లీ విజయ్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఆ పర్సన్స్ ఆయన ఈరోజు మార్నింగ్ ఏదో స్టేట్మెంట్ తెచ్చుకున్నారా డిఎన్ఏ రిపోర్ట్ తెచ్చుకుంటే విల్ విల్ యాక్సెప్ట్ ఇట్ దేర్ ఇస్ ఏ సన్న ఇప్పుడు ఊకనే తండ్రి కొడుకు అమ్మ కూతరు అవుతారండి మనుషులన్నీ ఇమోషన్స్ రావా ఇప్పుడు అరవై నాలుగు క్రాఫ్ట్ చూపిస్తారు మీడియాల ముందు ఇప్పుడు సినిమాలు ఎట్లు ఎన్ని యాంగిల్స్ ఇరవై నాలుగు నాలుగు అరవై నాలుగు రీల్స్ ఇరవై నాలుగు కళలు ఎన్ని ఉంటాయో బయట సమాజంలో కూడా మీ మీకు ఇరవై నాలుగు బట్ మా దగ్గర మేము మాకు రోజు ఒక వంద మంది క్లయింట్స్ చూస్తుంటారు కాబట్టి మేము అరవై నాలుగు కళలు వంద కళలు కూడా చూస్తున్నారు డిఫరెంట్ యాంగిల్స్ చూస్తుంటాం సో దాంట్లో ఏంటంటే అయినా డిఎన్ఏ రిపోర్ట్ తెచ్చుకోమన్నాడు కదా చూద్దాం డిఎన్ఏ రిపోర్ట్ డిఎన్ అని ప్రూఫ్ అయింది విజయసారెడ్డికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది శిక్ష కాంప్రమైజ్ అవ్వకపోతే కాంప్రమైజ్ శిక్ష అంటే ఆ మామూలుగా ఇప్పుడు తివారీ కేసులో అయితే ఆస్తి డిమాండ్ చేసిండు సో యాస్ గివెన్ యాస్ ప్రప్రైట్ లైట్ ఇట్ విల్ గో ఫైన్ ఫైనల్ అగర్ ఒకవేళ ఈ మహిళ తప్పుడు డెలిగేషన్ చేసింది విజయసాయి రెడ్డికి సంబంధం లేదు ఈ అలిగేషన్స్ ఎవరు చేసినా తప్పుడు అలిగేషన్ ఎవరు చేసినా అది ప్రూవ్ అయితే తప్పని ద విక్టిమ్ కెన్ గో ఫర్ ద ఆ సందర్భంలో ఎలాంటి శిక్ష పడే అవకాశం డిఫమేషన్ ఇప్పుడు బేస్డ్ ఆన్ అది తీవ్రత అలిగేషన్ బట్టి దాన్ని బట్టి ఉంటది యాక్చువల్గా